కొండకమర్ల నుంచి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి రైతాంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో నుంచి రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టీడీపీ శ్రేణులు కొత్త ఉత్సాహం నెలకొంది. గ్రామ గ్రామాల రైతులను పలకరిస్తూ ముందుకు సాగిన మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఓబుల్ దేవర చెరువు తహసీల్దార్ శ్రీధర్ను కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతివృష్టి వల్ల పంటలన్నీ నాశనమై రైతులు కన్నీరు పెడుతున్నా ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదన్నారు. ఇంత నష్టం జరిగినా కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయికి వెళ్లి ఏ పంట ఎంత మేర దెబ్బతిందో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేయకపోవడం దుర్మార్గమన్నారు. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ రెండూ ఇచ్చేవారమని, పంటలు నష్టపోయిన రైతులకు వీటి వల్ల ఊరట చేకూరేదన్నారు. అందరిని చేపల చుట్టి బంగాళ ఖాతాలకు నెట్టేయాలని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. ఏ ఒకరికైనా చిత్తశుద్ధి ఉందా? రైతుల కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉంటే కనీసం ఊళ్ళకు వచ్చి పలకరించి పరామర్శించి నీకేమో నష్టం వచ్చిందని చెప్పి అంచనా వేసి మదింపు కట్టి లెక్కలు ప్రభుత్వాన్ని పంపించారు. అధికారులు చేయరు, ఈ ఎమ్మెల్యేలు మంత్రులు పసలకే పట్టించుకోకుండా వస్తున్నారని చెప్పి సందర్భం గుర్తు చేస్తున్నా. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా నష్టం వస్తే ప్రజల్లోకి మేము వచ్చి మదింపు చేసి పంట నష్టపరిహారాన్ని 16 వందల 20 కోట్లు ఇచ్చినామని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఈ రోజున పంట నష్టపరిహారం లేదు. మీరు గమనించండి, నేను అధికారంలో ఉన్నప్పుడు నల్లమాడ ఎమ్మెల్యే కానీ పుట్టపర్తి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 80% సబ్సిడీ ఇచ్చాం, 100% సబ్సిడీ ఇచ్చాం, 90% సబ్సిడీ ఇచ్చాం, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం, ఇన్సూరెన్స్ ఇచ్చాం, రైతు రథాలు ఇచ్చాం, డ్రిప్పులు, స్ప్రింక్లర్లు, బండ్లకు, లారీలకు ఇచ్చినామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఈ రోజున ఒక మూటర్ డ్రిప్పు లేదు, ఒక స్ప్రింక్లర్ లేదు.